అయితే ఒకటి చెప్పండి సార్, అక్కినేని గారు అన్ని బాణీల సినిమాలు అన్నీ మీరు అన్ని చూశారు కదా, ఆయన జీవితంలో జరిగిన ఏ సంఘటన మిమ్మల్ని కలవరపెట్టి బాధ పెట్టింది అంటే మేడం? మణిబాబు గారు చివరిలోనా? చివరిలో కావచ్చు. ఎప్పుడో మేము 2013లో వచ్చాం మేడం, లాస్ట్ ఆయన 90వ శత జయంతి. రవీంద్ర ఇంటి దగ్గర వెళ్ళాము, కలిసాము, స్టూడియోకి వెళ్ళాము. తర్వాత రెండవ రోజు బట్టి ఆయన రవీంద్ర భారతిలో చిట్ట చివరి మీటింగ్ కృష్ణ గారిని, ఇంజనీర్లను, ఆలీ గారిని, నారాయణమూర్తిని, తనకంటే వయసులో పెద్ద చెన్నై నుంచి ఒక అతను పిలిపించాడు ఆయన 102 ఏళ్ళు అతనికి. వీళ్ళందరికీ సన్మానాలు చేశారు మేడం. కృష్ణనైతే రవీంద్ర భారతిలో కింది నుంచి పైకి ఆయన నడిపించుకుని వెళ్ళాడు నడచలేకపోతే. అలాంటి వ్యక్తి అంత హుషారు నేను నాజరావు గారు. ఆ రోజు మాది ఈ ఫంక్షన్ అంతా చేసిన తర్వాత ఈవినింగ్ నేను ఫ్లైట్కి వెళ్ళిపోవాలండి, చెన్నైలో నాకు తమిళనాడు గవర్నమెంట్ 26వ తారీఖు సన్మానం ఉంది అని చెప్పాడు మాకు. చెప్పి మేము వెళ్ళిపోయిన తర్వాత విత్ ఇన్ 3 వీక్స్లో ప్రెస్ మీట్ పెడితే మేము భయపడిపోయాం, ఆశ్చర్యపోయినాం. అది మాకు అది మాత్రం నిజం. చనిపోయినప్పుడు వచ్చాం మేడం, చనిపోతాను మేము. నేను అసలు ఉద్యోగం మీ గుండెలు పగిలిపోయి ఉంటాయి కదా, కలెక్టరేట్లో ఉన్నా మేడం, ఆరోగ్యం బాగాలేదని ఆయనే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తెల్లవారుజామున బతుకుతారని ధైర్యం ఉండే ధైర్యం. 4:30 ఆయనకు మరణం ఏంటి? 4:30 ఫోన్ వచ్చింది మేడం, నైట్ 1:30 2 చనిపోయారు అని చెప్తే 4:30 మా ఫోన్ వచ్చింది. నేను లేచి ఉదయం వెళ్ళి 10:30 ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్లో మా కలెక్టర్ ఆఫీస్లో మా పై అధికారి ముందర అటెండెన్స్లో సంతకం చేశా. సంతకం చేసి బయటకు వచ్చేసిన, ఇంటికి వెళ్ళా, బట్టలు దద్దుకున్నా, బస్ ఎక్కేసాం. చెప్పి సెలవు కూడా లేదు, సెలవు కూడా పెట్టలేదు. అప్పుడు నేను శ్రీలంకలో ఉన్నాను, అక్కడి పేపర్లు రాశారండి. నాకైతే మాత్రం నాగేశ్వరరావు యొక్క మామూలు జీవితంలో కలవర పెట్టిందంటూ బాధ పెట్టిందంటూ లేవు, కానివ్వండి, నన్ను ఆనందపరిచినటువే ఎక్కువ ఉన్నాయి. మరొకటి అంటే స్ఫూర్తిదాయకంగానే ఎట్లా అనంటే, నేను బీకామ్ చదువుతున్న రోజుల్లో ఒకసారి అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చి, అన్నపూర్ణ స్టూడియో లేదు అప్పటికి, నాగేశ్వరరావు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళితే ఎవరు అన్నారు, కాళహస్తి అండి అన్నాను. ఏం చేస్తావు అన్నాడు, బీకామ్ చదువుతున్నాను సార్ అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత వెళ్ళాను. వెళితే గుర్తుపెట్టుకుని వెంటనే, ఏం కాళహస్తి బాగున్నావా, నాకు వెళ్ళి ఆశ్చర్యమే. ఆయన ఆయన పిలుపు మాత్రం నాకు నచ్చలేదు, కానీ ఆ పిలిచిన విధానము, గుర్తు, ఆత్మీయత, ఆ మెమరీ అనేది నాకు భలే ఇన్స్పైర్ అయ్యాను. ఆయన నటవారసులు రమణారెడ్డి గారు మీ దృష్టిలో నాగార్జున గారు? నాగార్జున ఎక్సలెంట్. మా వరకు నాగార్జునిస్ట్ అంటే ఇప్పుడు చెప్పాలనుకుంటా. ఎక్సలెంట్. చనిపోయిన రోజు ఎక్సలెంట్. మేము అక్కడ ఉన్నామండి, అంటే మా బాధ కొద్ది ఉన్నాం అంటే ఆ రోజు నాగార్జున గారు ఏడుస్తుంటే ఇంకా మాకు పట్టుకోలేని బాధ అది. ఆయన వాదర్చలేకపోయాడు నాగార్జున గారు ఆ రోజు మాత్రం. నాగార్జున గారు నిజంగా ఆయన ఎవరు వాదర్చలేకపోయారు ఆ రోజు. ఆయన ఇచ్చేట్టు నిజం 3 రోజులు మాకు చాలా కలవరు పెట్టిందండి. కానీ ముగ్గురు కలిసి ఒక తెర మీద రావడం మనం సినిమా ద్వారా చరిత్రలో ఎవరికి లేదు. అదొక అద్భుతం అంటే, అదొక ఆ సినిమా ఒక అద్భుతం అండి. అద్భుతం దృశ్యం. ఇంకా చనిపోయి చనిపోయాడంటే మొత్తం ఫ్యామిలీ ఆయన ఇక్కడ స్టూడియోకి కాదు హాస్పిటల్ తెప్పించుకున్నారు మెటీరియల్ మొత్తం. ఆయన స్టూడియోకి వెళ్ళలేక అది ఎలా ఉండేదంటే, ఆల్మోస్ట్ కలిసి చేయాలని, ముగ్గురు కలిసి చేయాలని రాసి పెట్టినట్టు జరిగింది. అసలు పిలిచి క్లైమాక్స్ చేంజ్ ఆ పాట ఆపేశారు కదా. నేను పుట్టాను ఆ పాట తీయలేదు షూటింగ్. మళ్ళీ ఏదో గ్రాఫిక్స్ మీద పాట తీయాలనుకున్నారు, అది గ్రాఫిక్స్ పెట్టేశారు. మేడం రాజకీయాలు మాట్లాడవచ్చా? చెప్పండి. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కలిసి 14 సినిమాలు చేశారండి. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. కానీ ఆయన సీఎం అవుతూనే 15 సినిమాలు చేశారు. అయ్యా 15 సినిమా. ఆయన సీఎం అవుతూనే 7 ఎకరాలు అని చెప్పి అందరికీ తెలుసు. అది మనసులో రాజకీయాలు పెట్టుకుని ఆయన లేదు, 7 ఎకరాల మీద ఆయన మీద దాడి చేయడం అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆ ఫ్యామిలీ మీద మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పబోతున్నాను. ఆ ఫ్యామిలీ మీద ఏదో ఒక రకంగా దాడి చేయడం అది ఒక తట్టుకోలేనితనం. వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూడలేనితనం. వాళ్ళు ఏదో ఒక పార్టీ వైపు నిలబడరు కదా, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అందుకని వారి మీద ఏ రకమైన దాడులు జరుగుతున్నాయి ఇది పద్ధతి కాదు.